రామా సేతు నిజమే. నిగ్గుదీల్చిన అమెరికా సైంటిస్టులు. భారతీయులు ముఖ్యంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన కీలక వార్త తెర మీదకు వచ్చింది. రామాయణంలోని కీలక ఘట్టంపై ప్రచారంలో ఉన్న అంశం నిజమైనదేనని తేలింది. సాక్షాత్తు అమెరికన్ సైన్స్ ఛానల్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇదంతా భారత్ శ్రీలంకలను కలుపుతూ రామాయణ కాలంలో వారధి నిర్మించారని జరుగుతున్న వాదన గురించి. ఈ అంశాన్ని విభేదించేవారు ఎందరో ఉన్నప్పటికీ తాజాగా తాము పరిశోధించి మరీ చెప్తున్నామని అమెరికా సైన్స్ ఛానల్ వెల్లడించడం గమనార్హం. పురాణాల విషయంలో, ముఖ్యంగా రామాయణం విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రామాయణం పుక్కిట పురాణం అంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తుంటారు. అయితే డిస్కవరీ కమ్యూనికేషన్కు చెందిన సైన్స్ ఛానల్ సంచలన విషయాన్ని బయటపెట్టింది. రామాయణం నిజంగానే జరిగిందని, రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన సవివర కథనాన్ని ప్రసారం చేసింది. తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం నుంచి శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న మన్నార్ వరకు ఈ వారధి నిర్మించారని అమెరికా సైన్స్ ఛానల్ తన కథనంలో పేర్కొంది. పూర్తిగా సున్నపురాయితో నిర్మించిన ఈ వారధిలో ఉపయోగించిన రాళ్లు నీటి మీద తేలుతూ ఇసుక శక్తితో దృఢంగా నిలిచాయని వెల్లడించింది. భారత్ శ్రీలంక మధ్యలోని అంతర్జాతీయ జలాల్లో ఉన్న రామసేతు వారధి విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు దాదాపు 30 మైళ్ళ దూరం వరకు సైంటిస్టులు పరిశోధనలు చేయడం విశేషం. సైన్స్ ఛానల్ కోసం చేసిన ఈ పరిశోధనలో వారధి నిజమని తేల్చడం గమనార్హం. హిందూ మత విశ్వాసాల పరంగా బలమైన భావనలతో మాత్రమే చర్చలో ఉన్న రామసేతు తాజాగా అమెరికా సైన్స్ ఛానల్ పరిశోధనతో సైన్స్ ద్వారా కూడా నిరూపితం అవడంతో ఆధ్యాత్మికవాదుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. సీతను రావణుడి శర నుంచి విడిపించేందుకు శ్రీరాముడు లంకకి రామేశ్వరానికి మధ్య సముద్రంపై ఓ వారధి నిర్మించాడని హిందువుల నమ్మకం. ఇప్పటికీ ఈ వారధికి సంబంధించిన ఆనవాళ్లు సముద్రంలో ఉన్నాయి. ఈ వారధి సహజ సిద్ధంగా ఏర్పడిందని ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న వాదన కరెక్ట్ కాదని, ఆ వారధి మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఈ సైన్స్ ఛానల్ చెబుతోంది. రామసేతుపై ఆ ఛానల్ పరిశోధనలు చేసింది. వారి పరిశోధనల ప్రకారం పెద్ద పెద్ద రాళ్లను వరుసగా పేర్చడం ద్వారా వారధి నిర్మించారని, ఈ రాళ్లు కూడా వేరే దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చినవి అని కూడా ఆ ఛానల్ ఇంటర్వ్యూలో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ రాళ్ల వయసు 7000 సంవత్సరాలు ఉంటుందని వీరు అంచనా వేశారు. ఈ రాళ్ల వయసు 7000 ఏళ్ళు అయితే ఆ రాళ్ల కింద ఉన్న ఇసుక వయసు 4000 ఏళ్ళు అని, దీన్ని బట్టి ఈ రాళ్లను వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి వారధిలాగా నిర్మించి ఉండొచ్చని అంటున్నారు. శ్రీరాముడి జననం ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని వాల్మీకి రామాయణం ప్రకారం లెక్కవేసే ప్రయత్నం జరిగింది. రామాయణంలో శ్రీరాముడు జన్మించినప్పుడు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయనే విషయాన్ని వాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. ఈ వివరాలను అమెరికన్ సంస్థ రూపొందించిన ప్లానిటేరియం గోల్డ్ అనే సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి చూస్తే శ్రీరాముడి జనన తేదీ క్రీస్తుపూర్వం 5114 జనవరి 10 అని తేలింది. అంటే శ్రీరాముడు 7231 ఏళ్ల క్రితం జన్మించి ఉండవచ్చు. ఇప్పుడు ఛానల్ చెప్తున్నట్లు రామసేతు వయసు 7000 ఏళ్ళు అయితే శ్రీరాముడి కాలానికి సరిగ్గా సరిపోతుంది.